కంగ్రాచులేషన్స్ సార్. నమస్తే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా ఇంత గ్రాండ్ సక్సెస్ అసలు ఊహించలేదు. ఇంత పబ్లిక్ ఫ్లోయింగ్ అవుతూనే ఉన్నారు. హార్టీ కంగ్రాచులేషన్స్ టు చిరంజీవి గారు అండి. యాక్చువల్గా మనం చెప్పవలసింది ఆ మెగాస్టార్ చిరంజీవి గారికి కంగ్రాచులేషన్స్ చెప్పాలి మొదటిగా, అలాగే రెండోది మన మెగా అభిమానులకి, అలాగే ఆమె అసలు సర్వీస్ చేయాలి, ఈరోజు మనం బ్లడ్ డొనేట్ చేయాలి, బ్లడ్ కొరత ఉంది సిటీలో అని చెప్పేసి అందరూ స్వచ్ఛందంగా వచ్చి పిలిపి మెగాస్టార్ చిరంజీవి గారి పేరు చెప్పినందుకు, స్వచ్ఛందంగా వచ్చినందుకు, అలాగే మన వాయిస్ ఆర్గనైజేషన్ ఉన్న సభ్యులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్న మిత్రులకి, బంధువులకి అందరికి కూడా ధన్యవాదాలు తెలియ. మీ వల్ల ఇది సాధ్యమైందండి. ఒకరోజు రికార్డుగా స్థాయిలో 400 పైన వచ్చి ఇప్పటి వరకు ఈ టైం వరకు మీరు ఇచ్చారంటే అది మీ యొక్క దయాగుణం అని చెప్పాలి. అందరికీ హృదయపూర్వక పాదాభివందనాలు చేస్తున్నానండి మీ అందరికీ. అసలు ఈ మెగా క్యాంప్ని చిరంజీవి గారు ఇక్కడ బ్లడ్ బ్యాంక్లో ఏర్పాటు చేయాలన్నటువంటి ఆలోచన ఎప్పుడు వచ్చింది సార్? ఆయనకి 1998 స్టార్ట్ అయిందండి యాక్చువల్గా ఇది. ఈ థాట్ మెయిన్ వచ్చేసి యాక్చువల్గా 2017లో ఆయన కోసం పోలీసుల అమరవీరుల దినోత్సవం రోజున జేడి లక్ష్మీనారాయణ గారిని, సునీల్ గారిని, తోటమురళీకృష్ణ గారిని, ప్రభాకర్ గారిని, అలా మొత్తం చాలామంది ఐపీఎస్లు అందరినీ ఆ రోజు సిటీలో ఉన్న ఐపీఎస్లు అందరినీ పిలిచి ఒక సత్కారం చేశాం ఆ రోజు. ఆ రోజు అరే పోలీసులకు సన్మానం చేస్తున్నాం, బాగానే ఉంది. సన్మానం చేస్తున్నప్పుడు జనాలు వస్తారు కదా, వచ్చినప్పుడు రక్తదానం చేయమన్నాం, ఒక మంచి కాజుతో చేస్తున్నాం కదా అని ఆ రోజు ఒక 225 యూనిట్లు ఆ రోజే తీసుకుని, అది కూడా మన చిరంజీవి గారి మన సిసిటి చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ మెగా చిరంజీవి అయ్యండ్ బ్లడ్ బ్యాంకే ఇవ్వడం జరిగింది. ఆ రోజు నుంచి యాక్చువల్గా నేను రక్తదానం కాన్సెప్ట్లో ఉన్నాను. యాక్చువల్గా రక్తదానం వాటిల్లో కూడా నేను శిబిరాలకి సపోర్ట్ చేస్తా, నేను అందరూ డొనేట్ చేయని చెప్తూ ఉండి, ఎక్కడ శిబిరాలు జరిగినా సరే నేను నా మద్దతు తెలియజేస్తూ ఉండి చేశాను. ఇప్పుడు అతిపెద్ద స్థాయిలో ఇప్పుడు చేయడం జరిగింది. అలాగే మీరు అన్నట్టు మేము ఎప్పుడు మెగా అభిమానం, ఇప్పుడు మా చిన్నప్పటి నుంచి కూడా మేము మెగాస్టార్ అభిమానమే. ఆయన గురించి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఆయనకు బ్యాక్ అండ్ చాలా సపోర్ట్ చేసుకుంటూ వచ్చి, ఎప్పుడు ఫ్రంట్ అండ్ ఉండేవాళ్ళం కాదు మేము యాక్చువల్గా. ఆ విధంగా మేము మెగా అభిమానం, ఆయన కోసం మేము చాలా సేవా కార్యక్రమాలు చేస్తాం, తెలియకుండా చేంజ్ ఆర్గనైజేషన్ అని చిరంజీవి అస్యూరెన్స్ ఫర్ న్యూ జనరేషన్ చేంజ్ ఆ స్వచ్ఛంద సేవా సంస్థలు స్థాపించాం మేము యాక్చువల్గా ఆయన గురించి. అలాగే ఆ చేంజ్ అనే దాని మీద అసలు పుట్టినరోజులన్నీ ఎవరు పుట్టినరోజు జరిగినా సరే అనాథాశ్రమాల్లో ఆయన ఫోటో పెట్టి అక్కడే జరుపుకోవాలి, కేక్ కట్ చేయాలన్న సాంప్రదాయం తీసుకొచ్చాం అప్పట్లో ఆ రోజుల్లో. ఈ రోజు కార్యక్రమం అంటే చేయడానికి ఎన్ని రోజుల ముందుగా ప్లాన్ చేశారు, తర్వాత మీ టీం ఎలా ఎలా దీన్ని ఏర్పాటు చేశారు? మేము యాక్చువల్గా మొదట 18వ తారీఖు అనుకున్నామండి, 20 రోజుల క్రితం ప్లాన్ చేసామండి. ఎంత షార్ట్ పీరియడ్, 20 డేస్ బ్యాకే స్వామినాయుడు గారిని మేము అడిగాం, ఏంటంటే రక్తనిధి ఉంది కదా, కొరత ఉంది కదా బాగా, ఏంటంటే అవునండి మీరు పెట్టుకోండి అంటే ఫస్ట్ 18th డేట్ కానీ 18th డేట్ కుదరకపోవడం వల్ల 25th డేట్కి చేంజ్ అయింది. యాక్చువల్ షార్ట్ పీరియడ్ 20 డేస్ పీరియడ్లో 22 డేస్ మ్యాక్సిమం, 22 డేస్లోనే మేము పిలుపు మేరకు స్వచ్ఛందంగా అందరూ వచ్చి, అంటే రక్తం వాల్యూ ఎంతమంది ప్రాణాలను కాపాడుతుంది ఒక రక్తం యూనిట్ అనేది అందరికీ అవగాహన తెలిసిందండి. యాక్చువల్ అది మెగాస్టార్ చిరంజీవి గారు కల్పించిన అవగాహన వల్లే అని చెప్తున్నాను. దానివల్ల ఎంతమంది స్వచ్ఛందంగా రికార్డ్ స్థాయిలో వచ్చారంటే అది మా ఆనందం. దేవుడి కృప వల్ల అందరూ వచ్చి ఈరోజు బ్లడ్ డొనేట్ చేశారు, అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుని. అలావిధంగా Prime9 ఛానల్ కూడా మీడియా పార్ట్నర్గా ఉండి మిగతా ఛానల్స్ కూడా వారు స్వచ్ఛందంగా రక్తదానం గురించి మీరు అంతా ప్రమోట్ చేస్తూ వచ్చినందుకు కూడా మేము Prime9 ఛానల్ యజమానానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సార్, ఇంకా ఈరోజు జరిగేటటువంటిది అంటే మెగా ఫ్యాన్స్ చాలామంది డొనేట్ చేస్తుంటారు, అక్కడ ఇక్కడ చేస్తుంటారు, కానీ మొదటిసారి ఇక్కడ సిసిటి బ్లడ్ బ్యాంకులో ఇంత పెద్ద మొత్తంన ఇంత చాలా పబ్లిక్ రావడం అన్నది ఇదే ఫస్ట్ టైం అనేసి చాలామంది వెయిట్ అంటూనే ఉన్నారు. అసలు అది మీరు చేపట్టినటువంటి ఈ కార్యక్రమము, సార్ వచ్చి స్వామినాయుడు గారు కానీ అందరి యొక్క సహాయ సహకారాలతో ఈ విధంగా చేశారు, ఇక ముందు ఏవైనా ఇంకా కార్యక్రమాలు ఉన్నాయా ప్లానింగ్? అవునండి, యాక్చువల్గా మేమేంటంటే ఇక్కడే కదా తెలంగాణనే కదా ఆంధ్రాలో కూడా వివిధ చోట్ల బ్లడ్ డొనేషన్స్ మన వాయిస్ ఆధ్వర్యంలో ఇతర స్వచ్ఛంద సేవా సంస్థల్లో కూడా మేము మా సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాం. మేము సపోర్ట్ చేసి చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ కూడా యాక్చువల్గా వారి సపోర్ట్తో మిగతా బ్లడ్ బ్యాంక్స్ కూడా సపోర్ట్ వచ్చే విధంగా కూడా మేము హెల్ప్ చేయాలనుకుంటున్నాం. మేము యాక్చువల్గా అదొక ప్లాన్ ఉంది, అలా ప్రణాళిక. అదేవిధంగా ఇంకోటి చెప్తున్నాం మేము ఈరోజు ఈ మీ Prime9 సాక్షిగా చెప్తున్నాము, ప్రతి సంవత్సరము లాస్ట్ ఆదివారం రోజున అంటే క్రిస్మస్ రోజు వస్తే క్రిస్మస్ 20 ఆదివారం రోజున ప్రతి సంవత్సరం నిర్విఘ్నంగా మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ రియల్ హీరో ప్రతి సంవత్సరం జరుగుతుందని చెప్పి నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను మీ అందరికి కూడా. సో ఇది ఒక మైల్ స్టోన్ అండి. యాక్చువల్ మీరు చెప్పినట్టే ఏంటంటే రికార్డ్ స్థాయిలోనే వచ్చారు అందరూ ఇప్పటివరకు. సో అదంతా చిరంజీవి గారు అభిమానం ప్లస్ జనాలు ప్రాణాలు కాపాడాలని చెప్పేసి సంకల్పం.
అయితే ముందు ముందు ప్రతి ఇయర్ మాత్రము ఇక్కడ కంపల్సరీ ఒకటి ఈ వరప్రసాద్ గారి ఆధ్వర్యంలో చిరంజీవి మన వాయిస్ అండ్ టీమ్ వరప్రసాద్ గారు అనుకోండి, టీమ్ వరప్రసాద్ గారు అండ్ టీమ్, నేను ఒక్కడే కాదు. ఇంత సక్సెస్ అయిందంటే నా ఒక్కడ వల్ల అవ్వలేదండి. వెనకాలన్న మిత్ర బృందం, టీమ్స్, కోఆర్డినేషన్, ఎంతమంది సహాయ సహకారాలు అందించారు. వరప్రసాద్ అంటారు, నేనని జస్ట్ కోఆర్డినేటర్, కానీ అందరూ ఎంత కోఆర్డినేట్ చేసి ఎంతమందిని వాళ్ళందరూ మోటివేట్ చేసి తీసుకొచ్చి నా పిలుపుకి వచ్చారంటే వాళ్ళకి ఈ క్రెడిట్ అంటే వాళ్ళకి వెళ్తుందండి. యాక్చువల్గా మీ అందరికి కూడా క్రెడిట్ వెళ్తుంది ఈరోజు. బట్ ముందు ముందు మాత్రం ప్రతి ఇయర్ మాత్రం లాస్ట్ ఆదివారం రోజు మాత్రం ఇది ఇక్కడ జరుగుతుందండి, జరుగుతూ ఉంటుంది. అది మేము బ్లడ్ బ్యాంక్ వారిని కూడా రిక్వెస్ట్ చేస్తాం, ఇంకా మీ ముందు చెప్పాం, ఇంకా వారిని కూడా రిక్వెస్ట్ చేసి వారి పర్మిషన్ కూడా తీసుకుంటాం. అండ్ నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి అటువంటి ఏమైనా ప్లానింగ్స్ ఉన్నాయా సార్? ఏంటి ప్లానింగ్స్? సంక్రాంతికి ప్లానింగ్ అంటే మేము ఎక్కడికి వెళ్ళినా సరే, మేము సంక్రాంతి అనే కాదండి, ఉగాదికి వెళ్ళిన ఎక్కడికి వెళ్ళినా మెగాస్టార్ గారు స్థాపించిన సేవా కార్యక్రమాల గురించి కూడా మేము విస్తృతంగా చెప్తూ ఉంటాం. ఆయన ఆక్సిజన్ బ్యాంక్ గురించి కానీ, ఆయన చేసిన సేవా కార్యక్రమాల గురించి ఆయన చెప్పుకోరు. యాక్చువల్గా ఆయన వచ్చింది ఆయన చేసుకుంటే వెళ్ళిపోతూ ఉంటారు. మాదేంటంటే మేము ఆయన ఒక రక్తనిధి ఏర్పాటు చేశారు, దీని గురించి అవేర్నెస్ తీసుకుంటూ వెళ్తూ ఉంటాం. ఇదిగో మేము హైదరాబాద్లో ఎలా చేసాం, మీరు చేయండి. అక్కడ వాళ్ళు చేసేటట్టు కూడా మేము, మీరు అన్నారు సంక్రాంతికి వెళ్ళినప్పుడు మేము చెప్పి మోటివేట్ చేస్తాం. అలా మేము అనునిత్యం ప్రతిదీ రక్తదానం, నేత్రదానం ఒక ప్రాముఖ్యత మేము చెప్తానే ఉంటాం, చిరంజీవి గారిని గుర్తు తెచ్చుకుంటానే ఉంటాం మెగాస్టార్ గారు.